మీరు చూస్తే చాలా ఉన్నాయి టాటూలు, ఏంటి మీనింగ్స్ ఏంటి? టాటూ గర్ల్ లాగా కనిపించారు వచ్చిన దగ్గర నుంచి, వాటి మీదగా ఉంటుంది అటెన్షన్. ఇదేమో మామ్ డాడ్, ఏ భాష అది? అది ఇంగ్లీషే కానీ అలా వేసారు మొత్తం దగ్గరకు అయిపోయింది. ఓకే, మామ్ డాడ్ అది. ఓకే, సో ఐ లైక్ సన్సెట్స్. నాకు గోవా సన్సెట్ చాలా లైక్, నాకు ఏది, నాకు ఏది హార్ట్ లైక్ హెవీ అనిపించినా ఏమనిపించినా నాకు గోవా వెళ్ళిపోవాలని ఉంది, గోవా వెళ్ళిపోవాలని ఉంది. సో దిస్ ఇస్ గోవా సన్సెట్ అండ్ ఇదేమో ఓం అండ్ త్రిశూలం. ఇలా చూడండి, యాక్చువల్లీ ఇది ఇది ఇన్ని ఇన్ని వచ్చేవి కాదు. మేము బ్యాంకాక్ వెళ్ళాం అనమాట, నేను మా అమ్మాయి అండ్ మై కజిన్. వెళ్తే ముగ్గురం ఫస్ట్ టాటూ, సో టాటూ వేయించుకోవాలి అని. నేను మా అమ్మాయింటి ఇన్ఫినిటీ వేయించుకొని, ఇన్ఫినిటీలో మా అమ్మేమో డాటర్ అనేసి, నేనేమో మామ్ డాడ్ దాంట్లో అనేసి. ఫస్ట్ మా నాకు భయం, అప్పుడు నాకు నీడిల్స్ అంటే చాలా భయం ఉండేది. నేనేమో నువ్వు వెళ్ళు ఫస్ట్ అని అన్నా. మా అమ్మేమో వద్దొద్దు, చిన్న టాటూ ఏమైనా వేయించుకో, నువ్వు నొప్పి భరించలేవు అనేది. అని అప్పుడు ఓన్లీ ఇక్కడ ఓం వేయించుకున్నాను, త్రిశూలం కూడా వేయించుకోలే అప్పటికి. సో నేనేమో నన్ను దీనికమ్మ ఇంత అరిచింది, మా అమ్మ టాటూలకు అరుస్తుంది లైక్ అంత నొప్పి కూడా. ఐ లైక్ టాటూ పెయిన్, నిజంగా నొప్పి 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 అని అరుస్తుంది. బట్ ఇది మా అమ్మ తప్ప, ఒకవేళ ఆ రోజు మా అమ్మ నేను ఫస్ట్ వెళ్ళుంటే నాకు ఇది నొచ్చేది కాదు. బట్ తర్వాత ఇది నేను మళ్ళీ వెళ్ళి ఇక్కడ చేయించుకున్నా ఆ త్రిశూలం, అంటే ఇట్ ఫెల్ట్ ఎంప్టీ ఓన్లీ ఓం. సో అది క్రొకడైల్ కాదు అని మీరు చూడలేదా? ముద్దు అన్ని సార్లు ముద్దు పెట్టినా టాటూ చూడలే. యా చెప్పండి. ఇది జస్ట్ లీఫ్ అండ్ ఇన్ఫినిటీ అండ్ జస్ట్ ఫ్రీడమ్. ఓకే, బర్డ్స్ అవి పెట్టలేదు కానీ చూడండి మరి నెక్స్ట్ టైం. లివ్ యువర్ లైఫ్ అన్నట్టు. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ టాటూ. వాట్ ఇస్ డాడీ, డాడీ చనిపోయిన డేట్ ఇది. యాక్చువల్లీ నేను డాడీది ఏదో ఒక ఈ ప్రతి టాటూకి నా లైఫ్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ అయ్యా లైక్ అది నేను గుర్తుంది. సో వేయించుకోవాలి వేయించుకోవాలి అని అనుకున్నాం. అప్పుడు పింట్రెస్ట్ లో చూస్తుంటే నాకు ఈ ఇమేజ్ కనిపించింది. సో వెళ్ళి ఇది వేయించుకొని ఈ డేట్ వేయించుకున్నా. అండ్ దెన్ డాలీ అని నా ఫ్రెండ్ ఉంటది అనమాట, ఏదో ర్యాండమ్ గా చిల్లింగ్ అండ్ దెన్ షీజ్ లైక్ సో నీకు అంకుల్ ది సేమ్ ఇలాంటిదే పిక్చర్ ఉంటది బీచ్ లో అని అంటది అని అనింది అనమాట. అంటే ఆ పిక్చర్ వెళ్ళి వెతికితే చూస్తే సేమ్ ఇదే పిక్చర్, యాజ్ ఇట్ ఈస్ పిక్చర్. ఇలానే మా డాడీ నా రైట్ హ్యాండ్ పట్టుకొని ఉంటాడు. అండ్ ఐ వాస్ లైక్ వావ్ లైక్ సంథింగ్ యు నో కోఇన్సిడెన్స్ గా అయింది. బట్ యా దిస్ ఇస్ మై ఫేవరెట్ టాటూ. ఓకే.